ఏబిఎన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. 893వ నామం విష్ణు రూపిణియే నమః అన్న వ్యాఖ్యానంలో ఉన్నాం. ఆద్యాశక్తిర్ మహేశిష్య, మహేశ్వరుని యొక్క ఆదిమ శక్తి చతుర్థ భిన్న విగ్రహ, నాలుగు రకాల రూపాలు ధరించిందయ్యా. మంగళరూపిణిగా ఉన్నప్పుడు గౌరీ అంటారు, అలాగే భోగరూపంలో ఉంటే భవానీ అంటారు, భోగే భవానీ రూపాచాని. సంగ్రామంలో ఆవిడ దుర్గా అంటారు, విపరీతమైన క్రోధంతో ఉన్నప్పుడు కాళిక అంటారు, పురుష రూపంతో ఉన్నప్పుడు నేను అంటారయ్యా. నేను ఒక శక్తిని మాత్రమే విష్ణువు స్వయంగా చెప్తాడు. అందుకే మనకి రామకృష్ణాది అవతారాలు ఇంతగా ప్రసిద్ధం అవ్వడానికి కారణం కూడా ఏమిటంటే, రాముడు సాక్షాత్తు లలితాదేవి స్వరూపం, కృష్ణుడు సాక్షాత్తు శ్యామలాదేవి స్వరూపం అంటారు. శ్రీరామో లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలాస్వయం. అందుకే వారిద్దరూ ఎంతో అందంగా ఉంటారు. రాముడు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, కృష్ణుడు సరే నీలమేఘశ్యాముడు జగన్మోహనుడు. ఈ సౌందర్యం ఆ ఇద్దరు పురుషులకి రావడానికి కారణం వెనకాల స్త్రీ సంబంధమైన శక్తి ఉండడమే అంట. అందుకని విష్ణువు ధరించినటువంటి అవతారాలన్నీ అమ్మవారి స్థాయికి ఎలాంటివి అంటే, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, నారాయణమూర్తి ధరించినటువంటి 10 అవతారాలు కూడా అమ్మవారి 10 చేతి వేలి గోళ్ల నుంచి ఆవిర్భవించాయనడు. వేళ్ళు కూడా కాదు, గోళ్లే. అంటే అటువంటి అవతారాలు ధరించడం అనేది ఆది పరాశక్తికి గోటి పని, గోటితో పోయే పని. ఆవిడకి గొడ్డల మీదుగా తెచ్చుకోవడం ఇష్టం లేక విష్ణుమూర్తిని వదిలిపెడుతుంది. అంతే, మనం ఈ అవతారాలనే ఇంతగా ఆరాధిస్తున్నామంటే అవతారాలకి మూలమైన విష్ణు రూపిణి అయిన ఆది పరాశక్తిని లలితాదేవిని ఎంతగా ఆరాధన చేయాలో నిర్ణయించుకోవాలి. అందుకని విష్ణు రూపిణి అయి నమక. విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణు రూపిణి అయోనిర్ యోని నిలయ కూటస్థ కుల రూపిణి. 894వ నామం అయోన్ ఏయి నమక. ఇటువంటి నామాలు వచ్చినప్పుడే రకరకాలుగా విపరీతార్థాలు తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ముందు ముందు వస్తాయి, ఇంకా ఎక్కువ తీస్తారు. కొన్ని నామాలకి మనం మంత్రశాస్త్రాల్లో ఎప్పుడు కూడా శబ్దార్థాలు ఉన్నట్టుగా తీసుకోకూడదు. దాంట్లో ఉండే వ్యంగ్య మర్యాద తెలిస్తే కానీ అసలు విషయం తెలియదు. యోని శబ్దానికి లోకంలో ప్రచారంలో ఉన్న అర్థాలు వేరు. బ్రహ్మని పట్టుకుని సాక్షాత్తు బ్రహ్మని పద్మయోని అంటారు. ఏం చెబుతారు అర్థం? అక్కడ పద్మం కారణమేనే కదా, పద్మం కారణం. అంచేత యోని శబ్దానికి కారణం అని అర్థం. అయోన్ ఏ నమక అంటే అన్నిటికీ కారణం ఆవిడే, కానీ ఆవిడ పుట్టుకకి కారణాన్ని వెతకండి, మీకు అర్థం కాని విషయం అది. కారణమే లేదు, ఆవిడ ఎప్పుడు ఉండేదే కారణం ఉంటుందా? అందుకని అయోన్ ఏ నమక అంటే తనకి ఏ కారణము లేనిది. కారణం లేకుండా ఏదైనా పుడుతుందా? కారణం లేకుండా ఏది పుట్టకపోవచ్చు, కానీ కారణం లేకుండా ఏదైనా ఉంటుంది. ఉండడం వేరు, పుట్టడం వేరు. పుట్టడం అంటే తర్కశాస్త్రంలో చెబుతారు ప్రథంసాభాగం ప్రాగభావ ప్రతియోగి, ఇవన్నీ ప్రాగభావం ప్రథంసాభావం ప్రాగభావం విద్యమాన ధ్వంస ప్రతియోగి కొంచెం జటిలంగా ఉంటాయి, కానీ తర్కశాస్త్రంలో వాడతారు. పుట్టడం అంటే ఏమిటి? ప్రాగభావం, అంతకుముందు లేదు. అంతకుముందు లేనిదాన్ని మీరు పుట్టిందని చెప్పండి, అంతకుముందు ఉన్నదాన్ని పుట్టిందని ఎలా చెబుతారు? చెప్పండి. ఎప్పుడూ ఉంటూ ఉంటుంది ఒక వస్తువు అనుకుందాం, ఏది ఉండదు కానీ ఉంటుంది అనుకుందాం. ఊరికే లెక్కకి తీసుకోవాలి కదా, ఆల్జీబ్రాలో ఎక్స్ అనుకుంటారు. ఎందుకు? దేని యొక్క మనకి తెలియని దాని విలువ కనుక్కోవడానికి. విలువ కనుక్కున్నాక ఎక్స్ అవతల వారేస్తారు. ఇంకా విలువ ఎక్స్ కాదు, ఎక్స్ని దేనికి ప్రతినిధిగా మనం అక్కడ స్థాపన చేసామో దానిది, అంతేగాని ఎక్స్ కాదు కదా. ఎక్స్ ఎందుకు అనుకున్నారు? వై అనుకోకూడదు, అనుకో ఏదో ఒకటి అనుకోవాలి కాబట్టి అనుకున్నారు. దానికేముంది? మంచిది, అలా అలవాటు అయిందా లేదా ఎక్స్ అనుకోవడం? అందుకే లెక్కల మాస్టర్ కొడుకు పుడితే ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలని అందరూ అనుకుంటారు. అంతవరకు ఎక్స్ అనుకోండి, తర్వాత వీడు విలువ అనుకుందాం అన్నట్టు. వాడికి మండింది ఏం చేస్తాడు? అందరూ తలవ పేరు చెబుతుంటే రూ మీద పెట్టండి, రా మీద పెట్టండి, హో మీద పెట్టండి, ఏం పెట్టదు, ఎక్స్ అనుకోండి వ్యాధం అని తర్వాత వీడు విలువ కనుక్కుందాం అన్నట్టు. ఎక్స్ అనుకోవడం అలవాటు కదా. అంటే ఎక్స్ అనుకుంటున్నప్పుడు దాని విలువ తర్వాత కనుక్కుంటామనే కదా. అలాగే ఏదైనా పుట్టింది అంటే కారణం ఉంటుంది, కానీ ఎప్పుడు ఉండేదానికి కారణం ఉండదండి. అంచేత భగవంతుడికి కారణం ఏమిటి అని అడగకూడదు, అలా ప్రశ్నకే తావులేదు. అంచేకే అయోనియే నమః, తనకు కారణము లేనిది. అంతేకాదు, ఇప్పుడు వ్యాఖ్యానం చేసేటప్పుడు
దానికి ఉండేటువంటి విభిన్న అర్థాలలో కూడా వ్యాఖ్యానం చేయాలి. అది అశ్లీలము, అసంగతము, అసమంజసము కానంత వరకు చేయొచ్చు. యోని శబ్దానికి స్థానం అని కూడా అర్థం ఉంది. అందుకని అయోన్యేనమగ అంటే తనకంటూ ప్రత్యేకమైన స్థానము లేదు, సర్వవ్యాపి అయినటువంటి దానికి స్థానం ఉంటుందా అండి? అందుకని స్థానం లేదు. ABN డివోషనల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.